గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పంచభూతాలు, అవి ఎలా క్రియేట్ అయ్యాయి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తు సమస్యలకు సజెషన్స్ తీసుకోగలరు. మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా కనుక వీక్షిస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని అన్ని సోషల్ నెట్వర్క్స్లో షేర్ చేయండి. తద్వారా మీతో పాటు ఇంకొక 10 మంది కూడా వాస్తు గురించి సరైన అవగాహన తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు 2 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఓల్డెన్ డేస్లో యూజ్ చేసినటువంటి సైకిల్ ఆఫ్ క్రియేషన్, లేదా వాళ్ళు ఎజ్యూమ్ చేసుకున్నటువంటి మొత్తం అన్ని తత్వాలు పంచభూతాలు. తర్వాత కొంత అప్డేట్ అయిన తర్వాత, లాజిక్ తెలుసుకున్న తర్వాత తీసుకున్నటువంటి సైకిల్ ఆఫ్ క్రియేషన్ పంచభూతాల గురించి ఇది. మనకి పూర్వం రోజుల్లో మనకి వాయువ్యం, వాయుతత్వం, ఈశాన్యం, నీటితత్వం, ఆగ్నేయం, అగ్నితత్వం, నైరుతి భూతత్వం, తర్వాత ఇంటి బ్రహ్మస్థానం ఆకాశతత్వం అన్నటువంటి అంశం గురించి మనకి తెలియజేయడం జరిగింది. దీనివల్ల మనకి నైరుతిలో బరువులు పెట్టండి అంటే ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఈ పడమర, కొంత భాగం పడమర వచ్చేసేసింది, కొంత భాగం దక్షిణం వచ్చేసేసింది. కాబట్టి మనకి ఈ భాగం, మనకి ఇక్కడ ఈ పడమరలో దక్షిణాల్లో మాత్రమే బరువులు పెట్టమని చెప్పడం జరిగింది అందువల్లే. తర్వాత ఈ వాయుతత్వం కొద్దిగా పడమర భాగం ఉంటుంది, తర్వాత ఉత్తరంలో కొంత భాగం ఉంటుంది, అంటే ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం, ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం ప్లేస్ వాయువ్యం, ఈ 3 భాగాలు మొత్తం కూడా మనకి వాయుతత్వం కింద తీసుకున్నారు. తర్వాత ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఈశాన్యం, అందుకే మనకి బోరు కూడా ఈ 3 ప్రదేశాలలోనే మనకి వేయించడం అనేది జరుగుతుంది. తర్వాత ఆగ్నేయ భాగం, తూర్పు ఆగ్నేయం, ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, ఈ 3 భాగాల్లో అగ్నితత్వం అనేది ఉంటుంది, అందుకే మనకి వంట అనేది ఆగ్నేయ భాగంలో పెట్టించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సైకిల్ ఆఫ్ క్రియేషన్ అప్డేట్ అయిన తర్వాత ఈ సైకిల్ ఆఫ్ క్రియేషన్ గురించి మనం చూసుకుంటే, ఏదైనా ఇక్కడ వచ్చేసి మనకి దక్షిణ భాగంలో అగ్నితత్వాన్ని తీసుకోవడం జరిగింది, సేమ్ తర్వాత నైరుతి భాగంలో భూతత్వం తీసుకోవడం జరిగింది, తర్వాత వాయువ్య భాగంలో ఆకాశతత్వం తీసుకోవడం జరిగింది, మన మెటల్స్ కింద కూడా దాన్ని తీసుకోవడం జరిగింది, తర్వాత ఉత్తరంలో నీటితత్వం గురించి తీసుకోవడం జరిగింది, తూర్పులో వాయుతత్వం అనేది తీసుకోవడం జరిగింది. ఈ సైకిల్ ఆఫ్ క్రియేషన్ దీని యొక్క లాజిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ముందు మనం అగ్నితత్వం నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ అగ్నితత్వం నుంచి ఏదైనా సరే ఒక వస్తువు కాలి బూడిదైపోయింది అంటే అది భూమిలో కలిసిపోవాల్సిందే. కాబట్టి మనకి ఈ అగ్నితత్వం నుంచి భూతత్వం అనేది ఉత్పన్నమైంది. తర్వాత ఈ భూతత్వం నుంచి అంటే మనకి అన్ని ఖనిజ లవణాలు, ఏ అయినా సరే ఖనిజాలన్నీ కూడా భూమి నుంచేనే మనం తీసుకోవాలి. కాబట్టి ఈ భూమి నుంచి మనకి మెటల్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి భూమి నుంచి స్పేస్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని మనం ఆకాశతత్వం అని ఎందుకన్నామంటే, దీని ఫెంక్షీలో మెటల్స్ని ఆకాశతత్వం కింద తీసుకుంటారు వాళ్ళు. ఈ సైకిల్ ఆఫ్ క్రియేషన్ ఈ లాజిక్ ప్రకారం ఇది ఆకాశతత్వం. మనకి ఆకాశంలో కూడా మనకి ఖనిజాలు వాయువు రూపంలో ఉంటాయి. తర్వాత ఈ ఆకాశం నుంచి మనకి నీళ్లు, మేఘాల ద్వారా వర్షం అనేది కురవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ఆకాశతత్వం నుంచి నీటితత్వం అనేది ఉత్పన్నమవుతుంది. తర్వాత ఈ నీటి తత్వం ద్వారా చెట్లు అనేవి పెరుగుతాయి, కాబట్టి నీటిని ఫీడ్ చేసుకొని పెరుగుతాయి. కాబట్టి నీటి నుంచి మనకి వాయుతత్వం అనేది ఉత్పన్నమవుతుంది. ఈ వాయుతత్వం అంటే మనకి లాజిక్ ప్రకారం ఇక్కడ చూసుకున్నప్పుడు చెట్లు, కాబట్టి ఈ చెట్ల నుంచే మనకి ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీకు అగ్ని అనేది క్రియేట్ చేయాలంటే ఏదైనా సరే మనకి చెట్లే బేసిక్. మనకి బొగ్గులు చేయాలన్నా, బొగ్గుల నుంచి మనం నిప్పు రా చేసుకోవాలన్నా సరే,
తర్వాత ఏదైనా ఒక వస్తువుని మ్యాచెస్ ద్వారా మనం ఏదైనా ఒక వస్తువుని వెలిగించాలన్నా సరే వీటన్నిటికి కూడా మనకి వుడ్డే ప్రధానం. కాబట్టి ఈ ఎయిర్ ఎలిమెంట్ నుంచి ఫైర్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఇది సైకిల్ ఆఫ్ క్రియేషన్, ఇది లేటెస్ట్ అప్డేటెడ్. ఈ రెండింటి నుంచి కూడా మన రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ పాత రోజుల్లో పద్ధతిని తీసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకు వర్త్ చేయలేదు. కంప్లీట్గా ఫిజికల్ కరెక్షన్స్లో, అంటే కట్టుబడి ఏదైతే ఉందో ఆ కట్టుబడి దీని ప్రకారం మాత్రమే చేయాలి. దీని ద్వారా మాత్రమే మనకి రిజల్ట్స్ కూడా పొందడం జరిగింది. ఈ అప్డేటెడ్లో ఉన్నటువంటి ఈ సైకిల్ ఆఫ్ క్రియేషన్ నుంచి మనకి కలర్ కాంబినేషన్లో బ్యాడ్ ఎఫెక్ట్స్ చూడడం జరిగింది. సేమ్ మనకి ఇవన్నీ ఎలిమెంట్స్, యాంటీ ఎలిమెంట్స్, డెస్ట్రాయింగ్ వీటన్నిటి గురించి నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. దాని నుంచి మనకి కంప్లీట్గా కలర్ కాంబినేషన్లో మనకి ఎక్కువ బ్యాడ్ రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే ఒక కొత్త ప్లాన్ తీసుకునేటప్పుడు ఈ రెండింటిని కూడా మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా ఫిజికల్ కన్స్ట్రక్షన్కి తీసుకోవాలి, ఈ సైకిల్ని కంప్లీట్గా కలర్ కాంబినేషన్కి తీసుకోవాలి. తద్వారా మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులను పాటించడం వల్ల ఇంటి యజమాని ఇబ్బందులకి గురి కాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరూ కూడా ఈ పంచభూతాల గురించి ఒక అవగాహన వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.